అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము దేహముండే వరకు దేశభక్తిని నిలుపు గురుబోధ చేసే నికేతనము గురుగారు నమస్కారం. నేను నా చిన్నప్పటి నుంచి చాలామందిని అబ్జర్వ్ చేశాను. నిద్ర నుంచి మేల్కొనగానే ఇలా అరచేతులు పెట్టి చూసుకోవటం, ఇలా అనుకోవటం నేను చాలామందిని చూశాను. నాకు ఏమనిపిస్తుందంటే, ఏమిటి ఇలా పెట్టి చూసుకోవటం వల్ల ఏముంది, లబ్ధం ఉంది, దీంట్లో ఏముంది, అసలు ఏమి లేనిది ఇలా అనుకుంటున్నారు కదా, దాంట్లో ఏమైనా ఒక ఏమైనా ఉన్నాయా, ఉంటే అది ఏమిటి అన్నది నాకు సందేహం అండి. దాన్ని కొంచెం మీరు నివృత్తి చేయాలి. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. చాలా సంతోషం బాబుశ్రీ గారు, అందరికీ అవసరమైనటువంటి ప్రశ్నలు మీరు చక్కగా వేస్తున్నారు. ఉదయం లేచి లేవు కానీ అరచేతులు చూసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? మనకి చిన్నప్పటి నుంచి పెద్దవారందరూ తరతరాలుగా వారి పిల్లలకి నేర్పినటువంటి ఒక చక్కని సంప్రదాయం అది. లేచి లేవగానే ఎవరి మొహం చూడదురానైనా ముందు మీ అరచేతులు మీరు చూసుకోండి అని చెప్పేవారు. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూనే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం అని చెప్పారు పెద్ద. దానికి శ్లోకం కూడా ఉంది, ఊరికే ఇలా చూసుకోవడం కాదు. అక్కడ కరాగ్రే వసతే లక్ష్మీ, చేతి కొనల యందు లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. చేతి కొనల యందు అండి, కర మధ్యే సరస్వతి, అరచేతి మధ్య భాగంలో సరస్వతీదేవి యొక్క స్థానం అది. అంటే మన శరీరాల్లో కూడా దేవతా స్థానాలు కొన్ని ఉన్నాయి, అందులో వేళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుంది, మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. కర మూలే అంటే ఈ భాగం అన్నమాట, ఈ భాగంలో మణికట్టుంటారు ఈ భాగం, ఇక్కడ పార్వతీదేవి ఉంటుంది. కనుక అరచేతులు చూసుకుని ఈ శ్లోకం చదువుకుని ఒకసారి నమస్కారం చేసుకుంటే లేచి లేవగానే మనం ముగ్గురందరికీ నమస్కారం చేసినట్టు అయిపోతుంది. ఆ తర్వాత స్నానం కట్రా చేసుకుని ఎలాంటి పూజలన్నీ చేసుకోండి, ఇంకా ఏ స్నానం లేకుండా నిద్ర లేచి లేవగానే ముందు ముగ్గురందరిని తలుచుకోవడం అనమాట. ఎందుకని, ఈ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం లేకుండా అసలు మనం ఒక గంట కూడా బ్రతకలేము. ఏం చేద్దంటే, మనకి లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి అసలు ఆ రోజుకి తిండే లేనట్టేగా. మనం తింటున్నా ఉన్నా తాగుతున్నా ఉన్నా మనకి ఆహారం వస్త్రాలు అన్నీ, మనం పడుకునేటువంటి ఉంటున్నటువంటి ఇల్లు, పడుకున్న మంచం అన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే కదా. అయితే దేనిని, ఆ లక్ష్మీదేవిని ఎలా సంపాదించాలి, అంటే ధనాన్ని ఎలా సంపాదించాలి? ధనం ఉంటే కానీ మనకు ఒక గంట కూడా గడవదు రోజుకి. అయితే ధనాన్ని ఎలా సంపాదించాలి అన్న జ్ఞానాన్ని ఇచ్చేదెవరు? సరస్వతీదేవి. అంటే ఆ జ్ఞానం లేకపోతే ఎప్పుడు రూపాయి ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన రూపాయిని ఎలా దాచుకోవాలో తెలియదు, ఎలా అనుభవించాలో తెలియదు. బాగానే ఉంది. అంటే లక్ష్మి ఉంటే సంపద ఉంటుంది, సంపద ఆ లక్ష్మిని ఎలా సంపాదించాలో మనకు తెలియజేసేది సరస్వతి కదా. అలా వచ్చిన సంపదను అనుభవించాలి అంటే మనకు శక్తి కావాలిగా. శక్తి లేకపోతే మంచి విందు భోజనం తయారు చేశారు తినాలి, వాడు మంచి 102 103 జ్వరంతో ఉన్నాడు, ఉపయోగం ఉంది. అంచేత దాన్ని తిని ఆరాయించుకునే శక్తి కావాలి. అంచేత ఈ ముగురమ్మల యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం. లేచి లేవు కానీ ముగురమ్మను తరుచుకుని ఇవాళ నేను చక్కగా 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దాన్ని ఎలాగా దాచుకోవాలి, ఎలా సద్వినియోగం చేయాలి అనే జ్ఞానాన్ని నాకు సరస్వతి ఇవ్వాలి. అలాగే ఆ వచ్చినటువంటి ధనాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తిని, ధనాన్ని సంపాదించడానికి కావలసిన శక్తిని, అది కూడా అంతే, మన శక్తిని ఖర్చు పెడితేనే ధనం సంపాదిస్తాం అని ఆ శక్తిని కూడా పార్వతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందు ముగ్గురమ్మరికే నమస్కారం చేసుకుంటున్నాను ఆయన అని. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం అన్నారు. ఇందులో కూడా గమ్మత్ చూడండి, శివ వేలి కొనల యందు లక్ష్మి ఉంటుంది. అంటే సంపాదించడానికి ఇలాగ పట్టును సంపాదిస్తాం, వదిలేడు కూడా అంతే తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. చివరి ఉంటుంది, ఎప్పుడు జారిపోతామని చూస్తూ ఉంటుంది అనమాట. అందుకే లక్ష్మి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ధనానికి ఇలా అంటుంటారు చూడండి మన వాళ్ళు, అంటే వేలు కొనల్లో ఉంది కాబట్టి ధనానికి ఇలా అంటారు. లేకపోతే ఇంకోటి ఏదైనా అనొచ్చే ఇలాగో ఇలాగే అనొచ్చగా ఇలా అనగానే ధనం తెలిసిపోతుంది. అంటే వేలు కొనలయ్యింది లక్ష్మి ఉంది కాబట్టి బాబాయ్ లక్ష్మి సంగతి ఏం చేసావు అని అడగటం అనమాట.
కర మధ్య సరస్వతి ఏదైనా పుస్తకం పట్టు చదువుకున్నాం అనుకోండి, ఇలా పెట్టుకుంటాం మధ్య భాగం ముందు ఆ పుస్తకం ఇవిడుతుంది. అక్కడ ఇక్కడ ఇది స్థిరంగా ఉంటుంది, వేలు కొండయందు అలా విడిపోతుంది. సరస్వతి ఒకసారి మన దగ్గర వచ్చాక మళ్ళీ పోదు. మనకి జీవితకాలం ఒకసారి చదువుకున్నటువంటి పాఠము జీవితకాలం గుర్తుంటుంది కదా. మరీ ఏదో పెద్ద వయసు వచ్చాక మతిమరుపు వచ్చేస్తే తప్ప విడిచి, మామూలు స్థాయిలో చిన్నప్పుడు చదువుకున్న రెండు రెండు నాలుగు అనే జ్ఞానం ఎప్పటికైనా ఉండిపోతుందిగా, మనకి ఎప్పటికీ పోదు కదా అది. అంటే లక్ష్మి ఇలా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. సరస్వతి ఒకసారి వస్తే జీవితకాలం మళ్ళీ మనం విడిచిపెట్టదు. సరస్వతం అనే గొప్పతనం. అంటే జ్ఞానం శాశ్వతం, లక్ష్మి అశాశ్వతం. వస్తుంటుంది వెడుతుంటుంది, వస్తుంటుంది వెడుతుంటుంది. అంటే నది చంచలం, వరద వస్తే గట్టిగా వచ్చేస్తుంది, లేదంటే మొత్తానికి ఎండిపోతుంది, మామూలుగా ఉంటుంది నది. ఏదో కొద్ది నాళ్ళే ఉంటాయి, కానీ సముద్రం ఎప్పుడు శాశ్వతం. సరస్వతి సముద్రం లాంటిది అనమాట, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక శక్తి ఇక్కడ కర మూలంలో ఉంటుంది. ఎవరైనా కొట్టాలనుకోండి, పిడికిలు ఇలా బిగించి ఈ చివరి వేలు ఇక్కడే తీసుకొచ్చి దీనికున్న బలంతో కొడతారు. సరిగ్గా కోపం వస్తున్నట్లు పిడికిలు బిగిస్తారు, పిడికిలు ఎందుకు బిగించాలి, వేలు ఇక్కడ రావాలి, ఇక్కడ శక్తి ఉంటుంది, ఈ శక్తి మనకు రావాలన్నమాట. అందుకని అంటే సరిగ్గా చెప్పిన స్థానాలు కూడా లక్ష్మి ఆ ముగ్గురమ్మను ఏ స్థానాల్లో ఉంటారు అంటే ఎలా ఉంటారు అనేది అనమాట. పిడికి ఏమైనా కోపం వస్తున్నాడు, ఏమైనా ఉద్యమాలు చేస్తున్నాడు, పిడికిలు బిగించిన గుర్తులు కూడా పెడతారు. ఆ బిగించడం ఎందుకు, పిడికిలు పిడికిలు బిగిస్తే ఇక్కడ శక్తి వస్తుంది, దాంతో అలా కొడితే అవతలవాడు దెబ్బ తగులుతుంది అనమాట. దేన్నైనా కొట్టాలన్నా అవతలవాడు కొట్టక్కర్లేదు, దేన్నైనా కొట్టాలన్నా కూడా ఏదైనా ఒక వస్తువుని కూడా కొట్టాలన్నా, ఓ బెల్లం మొక్కలా కొట్టాలన్నా, లేదా ఇంకోటి కొబ్బరికాయలు కూడా అలా విరుస్తూ ఉంటారు వీటితో ఒకటి. అది ఇక్కడ బలం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఈ కరాటే వాళ్ళు వాళ్ళు కూడా చూడండి, అలా అలా అలాగా హస్త విక్షేపాలు చేస్తే చివరికి వచ్చి ఇక్కడ కొడతారు. కొడుతున్నప్పుడు ఈ వేలతో కొట్టరండి, ఈ భాగంతో కొడతారు, అక్కడ ఇటుక బదులైపోతుంది, చెక్కని బదులైపోతుంది, అదనమాట శక్తి. కాబట్టి ఈ ముగురమ్మల వల్లే మనం జీవిస్తున్నాం కనుక లేచి లేవగానే మనం ఎవరి ముఖం చూడడం కంటే ఎవరి ముఖం చూసినా ఆ చూసినప్పుడు ఆ మనం చూసిన క్షణంలో ఆ ముఖం ప్రసన్నంగా ఉండొచ్చు, అప్రసన్నంగా ఉండొచ్చు. ఆ ముఖం అప్రసన్నంగా ఉంటే మన మనస్సులో ఏదో సంకోచం, లేచి లేవగానే సంకోచం అనుకున్న రోజంతా అలాగే ఉంటుంది. మనకున్న ఒకటి గమనించండి, ఉదయం లేచి లేవగానే మనకి ఏదైనా చెవులు అప్రయత్నంగా ఏ పక్కింట్లోనో లేకపోతే ఇంకో చోటలో ఏదో రేడియోలో టీవీ పెడితే పాట ఏదో వినపడింది అనుకోండి, లేచి లేవి కానీ ఏ పాట వినిపిస్తుందో ఆ రోజు రోజంతా కూడా మనకి తెలియకుండానే ఆ పాటే మనం వినపడి వచ్చేస్తుంది, మన మనసులో వచ్చేస్తూ ఉంటుంది. అంటే పొద్దున్న మన మనసులో పడింది, ఆ రోజంతా ఉంటుంది అనే ప్రభావం. అందుకనే లేచి లేవగానే ఆ దేవుడికి సంబంధించినటువంటి పాటలోనే పెడితే ఆ రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. రోజు ఉద్రేకాన్ని కలిగించే పాటలు లాంటివి పొద్దునప్పుడు వినకూడదు. అందుకనే రేడియోలో ఎప్పుడు మొట్టమొదటి భక్తిరంజన్ లాంటిది పెడుతూ ఉండేవారు. ఇవాళ టీవీలో కూడా మొట్టమొదటి అలాగే చేస్తున్నారండి, కానీ ఆ టైంకి వాళ్ళు లేచేవాళ్ళు ఎవరు, వీళ్ళు లేచే టైంకి ఉద్రేకపూరితమైన పాటలు లేచేలేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని అనుకున్నారు అనుకోండి, మొత్తం ముగ్గురం వాళ్ళకి నమస్కారం అవుతుంది. తర్వాత వాళ్ళు ఓపుకుని పూజ చేసినా చేయకపోయినా దైవారాధనతో ఆ రోజు ప్రారంభమైంది. కనుక రోజంతా హాయో రేపటి నీ జీవితం బాగుండాలంటే నీ చేతులతో మంచి పనులు మాత్రమే చేయి. ఈ చేతులు మామూలు కాదు, ఇందులో లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, పార్వతి ఉంది. ఈ చేతులతో చెడ్డ పనులు చేస్తే ఆ ముగ్గురికి అపచారం జరుగుతుంది, కనుక మంచి పనులే చేయరాయన ఆయన అనేటువంటి సందేశం పరోక్షంగా అందులో ఉంది. ఇది కూడా తెలుసుకో, అదే అందులో ఉన్నటువంటి రహస్యం. చాలామందిలో ఉన్నటువంటి అది సందేహమే, ఏమి తెలియ చూడటం వల్ల అందరికి అలవాటు, పెద్దలు చెప్పిన దాన్ని ఆచరిస్తున్నారు తప్ప ఎందుకు ఆచరించాలో దానివల్ల ప్రయోజనం ఏమిటో ఎవరికి తెలియదండి. నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలియదు. అందుచేత అటువంటి వాళ్ళకి అబ్బాయి అది కాదురా, దీనివల్ల ఈ ప్రయోజనం ఉంది గమనించండి, దీని ప్రయత్నం చేస్తే మీకు ఈ విధమైన లబ్ధి కలుగుతుందని మీరు వివరించి చెప్పారు. ఇది చాలా చాలా బాగుంది సార్. అయ్యా నమస్కారం.